విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ భసితంబు కర్పూర పాళిక స్థూరిక భరితంగ రాగ సంపద వగించి పచ్చి ఏనుగుతోలు పసిడి కమ్ములతోడ పట్టు పచ్చడము విభ్రమము చెంది భుజమజ్జము నగ్రాలు భోగి భోగంబులు తారహారముల చందంబునుంది చికిలించు నెరగంటి చిగురు మోడుపు రెప్ప. అసలు పూర్వకాలంలో ఇలాంటి పదాలు వింటే ఒళ్ళు పులకించిపోయేదండి. తెలుగు సౌందర్యం. ఇప్పుడు తెలుగు తెలియదు, ఏవీ తెలియదు, మరేం మిగిలాయంటే అనకూడదు కానీ జడత్వం. ఎంత అందమైన మాట చెప్పాడు, చికిలించు నెరగంటి చిగురు మోడుపు రెప్ప. ఆ చిగురు అంటే ఆ కనురెప్ప ఎలా ఉందంటే ఒక చిగురులా ఉందిటండి, పైగా అది మధ్యలో చికిలిస్తూ ఉంటుంది కళ్ళురెప్ప, అలా అలా అవుతున్నాయట. ఆ కనురెప్ప కలిగిన మూడవ కన్ను హరితాళ తిలకంబు గరిమవడసే. చికిలించు నెరగంటి చిగురు మోడుపు రెప్ప హరితాళ తిలకంబు గరిమవడసే దినము నందున వెన్నెల దీటు కొనగ శైశవంబున విగత లాంఛనత చెంది చాలనొప్పారు సుకుమార చంద్రరేఖ తనకు తానే చూడామణిత్వము వహించే. ఎంత అందమైన వర్ణన చేశాడు శ్రీనాథ మహాకవి. ఇది శివ వరవేషం, వరుడుగా ఉన్న శివుడు. భసితంబు కర్పూరపాళి కస్తూరికా భరితాంగ రాగ సంపద వహించే. ఆ పూసుకున్న భస్మమే మారిపోయింది, వేరే ఏదో రాక్కర్లేదు. ఈ భస్మానంతటి క్లీన్ చేసి వేరే సుగంధ ద్రవ్యం తీసుకురానక్కర్లేదుట. ఆ భస్మమే మారిపోయింది. ఎలా మారిపోయింది? కస్తూరి పచ్చకర్పూరము కుంకుమ పువ్వు గంధము ఇవన్నీ కలిపి చేసి అలంకరించినట్లుగా సుగంధ బంధురమైన పరిమళ ద్రవ్యంగా మారిపోయింది భస్మము. ఆడు తర్వాత పచ్చి ఏనుగు తోలు అది కట్టుకున్నాడు కదా, అది ఎలా మారిపోయిందంటే పసిడి కమ్ములతోడి పట్టు పచ్చడము విభ్రమము దాల్చి బంగారు జలతారు అంచులు కలిగినటువంటి పట్టు వస్త్రంలా మారిపోయింది. ఇక ఇన్ని పాములు ఎలా మారాయంటే అందమైన వర్ణన చేస్తున్నాడు. భుజమధ్యమున గ్రాలు భోగి భోగంబులు తారహారముల చందంబునుంది. ఆ నక్షత్రాలు పొదిగిన హారముల వలనే ప్రకాశిస్తూ ఉన్నా అన్నీ కూడా. పైన పెట్టినటువంటి పాలనేత్రం కళ్యాణ తిలకంగా మారిపోయింది. ఆ లేత చంద్రుడు, లేతవాడు గనక మచ్చ అనే దోషం లేదుట. పూర్ణచంద్రుల్లో మచ్చ అనే దోషం కనబడుతుంది. లేతవాడు, లేతవాడు అనుకున్నారేమో, పగలు కూడా వెన్నెల్ని ప్రసరించగలిగేవాట. దినము నందున వెన్నెల దీటు కొనగ శైశవంబున విగత లాంఛనత చెంది చాలా నొప్పారు సుకుమార చంద్రరేఖ తనకు తానే చూడామణిత్వము వహించి. అది ఒక చూడామణిలా మారిపోయింది ఆ చంద్రవంక. స్వామి అందంగా తయారీ, చేతులు దర్పణాన్ని పట్టుకుని శోభిల్లుతూ ఎడం చేత్తో దర్పణం పట్టుకున్నాడు, కుడి చేత్తో ఆశీర్వదిస్తున్నట్టు రెండు చేతులు వాడు. ఎంత అందంగా ఉన్నాడు స్వామి. ఆ వృషభం కూడా అంత రమణీయంగా ప్రకాశిస్తున్నది. దాని మెడకు కట్టిన గంటలు ఓంకారాది దివ్యనాదములు వినిపింపజేస్తూ ఉన్నాయి. చుట్టూ ప్రమదగణాలు శోభగా ఉన్నారు. ఇలా మారిపోయాడు. ఈ లోపల విష్ణు మేనాదేవికి హితబోధ చేస్తున్నాడు. అప్పుడు అక్కడి నుంచి చూసిన బ్రహ్మదేవుడు, ఇదిగో చూడు ఇప్పుడు అల్లుడు ఎలా ఉన్నాడు చూడన్నాడు. అప్పుడు చూసింది, ఏమిటా అందం, ఇంతవరకు వీళ్ళందగాలు వాళ్ళందగాలు అనుకున్నాం కానీ ఆయన కాలి కొనగోరికి సరిపోరే ఒక్కరు కూడా అని బిడియపడిందామే అని. మరి ఇందాక కనబడిందో భ్రాంతి చెందుంటాను అనుకుంది. ఆమెకి ఏం తత్వం అర్థం కాలేదు. ఊరికనే చెప్పాడు విష్ణు అంతే. కొందరు తత్వాలు చెప్తారు కానీ ఎక్కువ. ఆమె ఆనందించింది అంత చాలు ఆమెకి. వెంటనే ఆమె చేసిన పని ఏంటంటే మిగిలినటువంటి ముత్తైదువులను తీసుకుని మంగళహారతులు పట్టుకుని వెళ్ళారు. పరమేశ్వరుడికి మంగళహారతి ఇస్తూ ఉంటే ఆమె అలా చూస్తూ ఉండిపోయింది, ఏమిటా సౌందర్యం అని. ఆ సమయంలో ఔషధీ ప్రస్థంలో ప్రతి ఇంటి నుంచి ఆడ మగ పిల్ల పెద్ద తేడా లేకుండా అందరూ వచ్చారు. ఎందుకు? శివుణ్ణి చూడాలని. ఆ సౌందర్యం చూసి ఒక్కొక్కరు అనుకుంటున్నారు, అక్షణ్వతాం ఫలమిదం, కళ్ళున్నందుకు ఇవాళ మనకు సఫలమయ్యాయి, అలాంటి సుందరాకృతిని మనం చూడగలిగాం. అయితే మన రాజుగారి కూతురు తపస్సు చేస్తే ఆ ఫలం ఆవిడొక్కరే పొందకుండా మనందరికీ కూడా పంచారు, శివదర్శనం చేయించే భాగ్యం ఇచ్చారు. అది ఆ తల్లి యొక్క కృప. ఏమి సౌందర్యం! మొత్తానికి ఈ మేనా హిమవంతులు అదృష్టవంతులు, గొప్ప అల్లుణ్ణి పొందారు. ఆ మేనతో పాటు వచ్చిన ముత్తేదువులు ఉంటున్నారు, ఏ అందంగా ఉన్నాడేమ్మా, ఇలాంటి వాడు ఎక్కడా కనబడ్డు కదా అని అనుకుంటున్నారు. మరి సుందరేశ్వరుడు అండి ఆయన.
త్రిపుర సుందరి వలచిన వాడంటే సామాన్యుడా, ఆవి టేస్ట్ చాలా గొప్పది. అమ్మవారు ఎంచుకున్న మొగుడంటే ఎలా ఉంటాడండి? త్రిపుర సుందరి ఎంచుకున్నవాడంటే మహాసుందరుడు. ఒక్కొక్కరు ఇలా మాట్లాడుకుంటున్నారు, మన జన్మ చరితార్థమైపోయింది, ఇంకా ప్రపంచం చూడనక్కర్లేదు, ఈయన్ని చూసే చాలు అని ఆనందపరుసులైపోతున్నారు అందరూ. మొత్తానికి పరమేశ్వరుడికి మంగళహారతి ఇచ్చారు. ఇంతసేపు నన్ను ఇక్కడ ఎదురు చూసేలా చూస్తారా అన్నట్టుగా చూసేట స్వామి. మన్నించు స్వామి ఇంతసేపు నిలబెట్టినందుకు అని అందరూ ప్రార్థన చేసి స్వామివారికి మంగళహారతి ఇచ్చి ఆయనకంటూ కేటాయించిన విడిది గృహానికి తీసుకువెళ్ళారు. విడిదిలో ఉన్నాడు స్వామి. ఇక్కడ మరో రోజు లగ్నం సమీపిస్తోంది. పెళ్లి మండపం చక్కగా అలంకృతమైంది. మన మనస్సులన్నీ ఇప్పుడు ఔషధి ప్రస్థం అయిపోవాలి. మనం అందరం మేనాహిమవంతులు అయిపోవాలి. నిజానికి క్రియారూపంలో ఇక్కడ కళ్యాణం చేయవచ్చు. గడబిడ కనబడుతుందే తప్ప కళ్యాణం కనబడదు. ఇక్కడ మీ అందరి మనస్సుల్లో కళ్యాణ మండపాలు కట్టుకోండి. మీ అందరి మనస్సుల్లో మీరే హిమవంతుడు మేనాదేవి అయిపోండి. ఆ పార్వతీదేవుని శివుని చేతిలో పెట్టండి. పెళ్ళి ఆడపల్లి వారి వైపు ఉంటారా మగపల్లి వారి వైపు ఉంటారా ఎవరికి వారు నిర్ణయించుకోండి. ఇటు నుంచి వచ్చి అటు కలిసిపోవచ్చులేండి, అది కూడా ఉన్నది. అక్కడ ఎవరేమనుకోరు, అటు ఇటు కూడా ఉండొచ్చు. మనం మొత్తానికి దేవతలందరూ అయ్యవారి వైపు, ప్రకృతి శక్తులన్నీ అమ్మవారి వైపు. ఎంత బాగుందో, అమ్మవారి కొండంత బలం, కొండలన్నీ బలం. ఆ చుట్టూ కూర్చుని వాళ్ళందరూ కొండలేనండి. అమ్మవారి దగ్గర హిమవంతుడు కూడా మైనా కూడా, అంటే వాళ్ళ బంధువులందరూ కొండలే, వాళ్ళందరూ అక్కడే తిరుగుతున్నారు. ఆ కొండల దేవతలు, ఆ ప్రకృతి దేవతలు, ఎంత అద్భుతంగా ఉందో ఆ దృశ్యం అంతా కూడా. మొత్తానికి రమ్యమైనటువంటి వేదికలు నిర్మాణం అయ్యాయి. ఎలాంటి గ్యాలరీ కట్టాడంటే విశ్వకర్మ. మొత్తం విశ్వంలో ఉన్న దేవతలు ఋషులు అందరూ వస్తారని ఆయనకు తెలుసు. ఎక్కడి నుంచి చూసినా స్పష్టంగా కనబడేటటువంటి గ్యాలరీ కట్టేటండి. ఏం ఇంజనీరింగ్ టెక్నాలజీవో అలాంటి గ్యాలరీస్ చుట్టూ ఒక వేదిక, కళ్యాణ వేదిక, అందరూ చూసి ఆనందించాలి అలా ఏర్పాటు చేశాడు. అందుకని ఒకరు వెనక ఒకరు ముందు కాదు, ఎవరెక్కడ కూర్చున్నా అదే విఐపి సీటు. అలా ఉండేటట్టుగా ఏర్పాటు చేశారు. అందరికీ ముఖ్యమే కదండి శివుడు, ఎవరో కొందరికైనా అలా ఏర్పాటు చేశారు. ఈ లోపల అమ్మవారి వైపు పురోహితుడు ఎవరు నిన్ననే చెప్పుకున్నాం కదా, గర్గ మహర్షి. ఆ మహానుభావుడు అక్కడ సిద్ధంగా ఉన్నాడు. అటు కళ్యాణ మండపం వద్ద ఆ పెళ్లికి కావలసిన, వివాహ యజ్ఞానికి కావలసినటువంటి సామగ్రి అంతా అమరుస్తున్నాడు ఆయన. ఈ లోపల పెళ్లి కొడుకుని తీసుకురండి అని పిలిచారు. ఆ పెళ్లి కొడుకు అప్పుడే మంగళ స్నానములన్నీ చేయించారండి. దేవతల్లో వచ్చిన దేవకాంతలు మొదలైన వాళ్ళందరూ అవన్నీ వేసుకుని చక్కగా పట్టు వస్త్రం వేసుకుని కూర్చున్నాడు ఆయన. పెళ్లి కొడుకుని తీసుకురావడానికి అందులో ప్రధానమైన కొందరు పెద్దలు మగవారు వస్తున్నారు విడిది గృహానికి. మేళతాళాలతో వస్తున్నారు. ఆ మేళతాళాలు వినబడ్డాయట శివుడికి. కాళీ ప్రాపణలాల సహ, ఎంత అందంగా వర్ణిస్తాడో వ్యాస భగవానుడు అక్కడ. కాసేపట్లో కాళీ చేయి పట్టుకోబోతున్నాను, మురిసిపోతున్నట్ట ఆనందం కలుగుతోంది. కానీ అది బయటకు తెలియనివ్వకుండా బింకంగా ఉన్నట్టు, లేకపోతే పెళ్లి కూతురు కోసం తగతగలాడిపోతున్నాడు అని అందరూ అనుకోకూడదు. లోపలున్నా అని బింకంగా కూర్చున్నాడు, ఏమీ ఎరగనట్టు. అప్పుడు ఆయన వద్దకు వచ్చి, స్వామి మీరు కళ్యాణ వేదిక వద్దకు వచ్చి ఆ దేవిని చేపట్టి మమ్మల్ని కృతార్థుల్ని చేయండి అని పిలిచారు వారు. అప్పుడు పరమేశ్వరుడు లేచాడు. పెళ్లి కొడుకు కదా, తనంతటిని నడిచి వెళ్ళాడు. ఆయన పక్కన ఇద్దరు నిలబడ్డారట. ఎవరయ్యా అంటే బ్రహ్మ విష్ణువు, ముందు ఇంద్రుడున్నాడు. ఇలా బయలుదేరుతున్నారు. మిగిలిన దిక్పాలకులందరూ చుట్టుపక్కల ఉన్నారు. ఒక్కసారి ధ్యానించాలండి. పరమేశ్వరుడు విడిది గృహంలోంచి బయటకు రాగానే అలంకరించిన వృషభం ఉంది. విష్ణువు చెయ్యినిస్తే ఆయనది ఊతం పట్టుకుని అక్కడ ఒక పాదపీఠం పెడితే దాని మీద పాదం పెట్టి వృషభాన్ని ఎక్కట్ట స్వామి. ఆ దర్పం అది శోభ, పెళ్లి కొడుకు దర్పం. ఇప్పుడు వృషభం కదులుతూ ఉంది. ఇటు అటు విష్ణువు ఇంద్రుడు నిలబడ్డారు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ముందు బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఎలా ఉన్నా అంటే, మానిత యజ్ఞ ద్రవ్యములు కొని వెలుపు యొజ్జయ్యి వేధరాగా. నన్ను చోటు చెప్తున్నాడు అద్భుతమైన దృశ్యాన్ని. ఇక్కడ యజ్ఞద్రవ్యములు దర్భలు మొదలైనవన్నీ తీసుకుని ముందు బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఇటు అటు విష్ణువు ఇంద్రుడు ఉన్నారు. ఒక ఆయన వింజామన పట్టుకున్నాడు, ఇంకో ఆయన వేత్రదండం పట్టుకున్నాడు. రాజలాంఛనం, పెళ్లి కొడుకు లాంఛనం. ఆయన రాజరాజేశ్వరుడు, మన రాజన్న. మరి ఎలా ఉంటాడండి, అంత అందంగా శోభిల్లుతున్నాడు ఆయన. ఆ చుట్టూ కూడాను దేవతల జయజయధ్వానాలు పలుకుతున్నారు. అంతేకాదు జెండాలు పట్టుకున్నట్టండి, రకరకాల జెండాలు. అప్పటి కాలపు బెలూన్లు, వాతపూరణములు అని వర్ణించారు ఇక్కడ. వాటిని ఎగరవేస్తున్నారు. జయ జయ మహాదేవ, హరహర మహాదేవ అని జయజయధ్వానాలు పలుకుతూ ఉన్నారు. మహాసంరంభంగా కదిలింది మగపెళ్లి వారి యొక్క సమూహం. ఆ గణం కదులుతోంది. పరమేశ్వరుడు క్రమంగా వివాహ వేదిక వద్దకు వచ్చాడు. ఆ రాగానే విష్ణువు చెయ్యందించాడు. ఆ చెయ్యి పట్టుకుని దిగాడు ఆయన. ఆ విష్ణువు ప్రక్కనే చక్కగా నడిచి వచ్చి
ఆయనకంటూ ఉంచినటువంటి పీటపై కూర్చున్నాడు. గర్గమహాముని రెండు చేతులతో దోయలించి నమస్కరించి సాష్టాంగ ప్రణతులు చేసి, నీ దగ్గర కూర్చుని పెళ్లి చేయించే భాగ్యం నాకు ఇచ్చేవా స్వామి అని ఆనందాశ్రములతో నమస్కరించాడు. స్వామి కూర్చున్నాడు అక్కడ వరవేషంలో. అద్భుతంగా ఆడపెళ్లి వారి వైపు పురోహితుడు గర్గుడు, మగపెళ్లి వారి వైపు పురోహితుడు బ్రహ్మదేవుడు. అన్ని వేదాలు నాలుగు ముఖాల్లో పెట్టుకున్నవాడు ఆయన ఉన్నాడు. ఇలా ఉంటూ ఉంటే ఇంకా అమ్మవారిని తీసుకురావాలి. ముందుగా పెళ్లి కొడుకు చేయవలసినటువంటి పూజలు పునస్కారాలు తంతు ఉంది. అవి ఆయన చేస్తున్నట్టు చక్కగా కూర్చుని వాళ్ళు చేయవలసిన ముందు పెళ్లి కొడుకు పని ఉంటుంది. తర్వాత పెళ్లి కూతుర్ని తీసుకురావాలి. ఆ పెళ్లి కూతురికి ఇప్పుడు మంగళ స్నానాలు చేయించారండి ఆ జగన్మాతకి. ఆ కేశభారానికి మంగళకరమైన పరిమళ ద్రవ్యాలతో ఆ నదీదేవతలు ఇత్యాదులు అంతఃపుర కాంతలు చక్కగా స్నానం చేయించి ఆ తర్వాత పొడిగా తుడిచి ఆ ఒత్తైన జుట్టుకు ధూపం వేసి జడ వేసి పూల జడ దానికి చక్కగా అల్లి రకరకాల దివ్య కుసుమాలన్నీ అలంకరింపజేసి రమ్యమైన వస్త్రాలు ధరింపజేశారు. ఆభూషణ మండపంలో అమ్మవారిని కూర్చోబెట్టి రకరకాల అలంకారాలు చేస్తూ ఉన్నారు. ఆ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు అనుకుంటున్నారు ఏమిటంటే, వీళ్ళకు ఒక ఆచారం ఉంది. వివాహం ఎప్పుడైనా సరే మూడు ఆచారాల్లో జరుగుతుంటుంది, శాస్త్రాచారం, ప్రాంతాచారం, వంశాచారం. మూడు పెళ్ళిళ్ళలో శాస్త్రాచారం ఒకటి, ప్రాంతాచారం ఒకటి ఉంటుంది, రెండవది వంశాచారం. అందుకే మన పెళ్ళిళ్ళకి తమిళనాడు పెళ్ళిళ్ళకి ఉత్తరాది పెళ్ళిళ్ళకి తేడా ఉంటుంది, ఎందుకంటే ప్రాంతాచారం. కానీ శాస్త్ర ప్రకారంగా జరిగే తంతు మాత్రం ఒకటే. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఇవన్నీ. అలాగే వీళ్ళకు ఒక ఆచారం ఉంది, వంశాచారం, ప్రాంతాచారం. అదేమిటంటే పెళ్లి కూతుర్ని అలంకరించేటప్పుడే వాళ్ళ పుట్టింటి వారు అలంకారాలు పెట్టాలి, ఆ సమయంలోనే మగపెళ్లి వారు కూడా అలంకారాలు పంపాలిటండి. ఆ అలంకారాలు కూడా అలంకరించి అప్పుడు తీసుకురావాలవండి. ఇది అంతేగాని అంతా మీరే పెట్టుకోండి కాదు, వీళ్ళు పంపాలట చూడండి. అవన్నీ సంప్రదాయాలు అక్కడ ఉండేవి ఔషధి ప్రస్థానంలో. అయితే ఇప్పటి వరకు మగపెళ్లి వారి నుంచి ఆభరణాలు రాలే, అన్ని ఆడపెళ్లి వారి ఆభరణాలే పెట్టారు. మగపెళ్లి వారు ఆభరణాలు రావట్లేదు, గుసగుసలు పోతున్నారండి. గట్టిగా అంటే అమ్మవారు ఏమని అనుకుంటారేమో, గుసగుసలు ఏమొస్తాయి ఆభరణాలు, పాములు పెట్టెలు వస్తాయి అంతేగా అనుకుంటున్నారు ఒక్కొక్కరు. ఇది ఒక పెద్ద సందడైపోయింది. ఇలా వీళ్ళందరూ అనుకుంటూ ఉంటే సరిగ్గా ఆభూషణము యొక్క గదికి ద్వారం వద్ద మంగళకరమైన కాలి మువ్వల సవ్వడి వినబడిందండి. అది వింటే చాలు దరిద్రాలు పోతాయి. అలాంటి సవ్వడి ఎవరా అని చూసేటప్పటికల్లా మహాలక్ష్మి అక్కడ నిలబడి కనబడింది. బంగారు పల్లెరంలో రకరకాల ఆభరణాలు పట్టుకొచ్చి మహాలక్ష్మి అక్కడ నిలబడి కనబడింది. ఎవరైతే శివపార్వతీ కళ్యాణ ఘట్టాన్ని హృదయంలో ధ్యానిస్తారో వారికి దుఃఖం అనేది ఉండదు. అది తెల్లని ముత్యాలు ఎరుపెక్కే అంటే అమ్మవారి భావాలన్నీ శివప్రేమ భావాలయ్యాయి. అది శివుడి శరీరంలోకి చేరేకేమయ్యాయి, ఆయన తెలుపులు లీనమైపోయి, అంటే భక్తుడు సమర్పించే తన హృదయం పరమేశ్వరుల్లోకి వెళ్ళాక శివోహం అని ఐక్యమవుతాయి. అది చెప్పడం ఇక్కడ మొత్తం తాత్వికంగా దర్శించాలి దీంట్లో. ఇది స్వరూపం. మొత్తానికి తలంబ్రాల ఘట్టం ముగిసింది. ఆ తర్వాత కాలికి మట్టెలు పెడుతున్నారండి శివుడు. ఎంత రమ్యమైన అంశం ఇక్కడో, మట్టెలు పెడుతున్న సన్నివేశాన్ని ఊహించుకోవాలి. మట్టెలు పెట్టేటప్పుడు సన్నె కళ్ళు, ఈ ప్రాంతాల్లో ఏమంటారో నాకు తెలియదు, అది ఏదో ఒకటి రాయి, ఆ రాయి మీద పాదం పెడతారు. ఇప్పుడు వాటికే అమ్ముతున్నట్టు ఈ రాళ్ళన్నీ, వాడడం ఎప్పుడు మానేశాం మనం. దాని మీద పాదం పెట్టాలి, అప్పుడు తొడగాలి మట్టెలు. అయితే అమ్మవారి పాదం అక్కడ పెట్టమని చెప్తున్నాడు పురోహితుడు గర్గమహాముని బ్రహ్మదేవుడు. శివుడు అలా చూశాడు, ఎందుకంటే అంత మెత్తని పాదాన్ని పట్టుకుని గట్టి రాయి మీద ఎలా పెట్టాలనిపించిందిట చూడండి. ఎంత బాగా అర్థం చేసుకున్నాడు అమ్మవారిని, ఎంత సుకుమారంగా అమ్మవారితో వ్యవహరిస్తున్నాడు. ఎంత అదృష్టవంతురాలో ఎంత చక్కని భర్త దొరికాడు చూడండి. అంత సుకుమారంగా వ్యవహరించాలి. అయితే అమ్మ మెత్తని పాదాన్ని అంత గట్టి రాయి మీద పెట్టడం ఎలాగా అనిపించింది శివుడికి. అలాగే చెప్పి పువ్వులు బుట్ట తీసుకురండి అక్కడ పెడతానంటాడా, సంప్రదాయం అతిక్రమించరాదు, సన్నికల్లు మీదే పెట్టాలి. అప్పుడు ఎంత జాగ్రత్తగా పెట్టాడో చెప్తున్నారు. ఆ పెడుతున్నప్పుడు మనకు కనబడుతున్న దృశ్యం ఏమిటి, అరిపాదాలు కనబడట్లేదు, పైపాదం కనబడుతుంది. దీనికి మీగాళ్ళు అంటారు, దాన్నే ప్రపదం అంటారు. ఈ ప్రపదం ఎలా ఉంది అంటే గూఢగుల్ఫ కూర్మపృష్టజయిష్ఠు ప్రపదాన్విత అన్నారు శాస్త్రంలో. అంటే తాబేటి వీపు డిప్పవలే ఉన్నటువంటి మీగాళ్ళు అని వర్ణించారండి. తాబేలు మీరు పరిశీలించండి, మూతి అవి కిందకున్న కొంచెం ఉబ్బి ఉంటుంది వీపు డిప్ప. అలాగే ఉత్తమ సాముద్రిక లక్షణం కలిగినటువంటి స్త్రీకి మీగాళ్ళు కాస్త ఉబ్బి ఉంటాయట. ఇప్పుడు ఎవరు పాదాలు వైపు చూసుకోకండి దయచేసి, కథ వినండి. కాస్త ఉబ్బి ఉంటాయట అక్కడ.
ఇది ప్రపదం యొక్క లక్షణం. ఆ కాస్త ఉబ్బి ఉంటాయని చెప్పడానికి తాబేటి విప్పుడుపుతో పోల్చారు. ఎవరు? వశిన్యాది వాగ్దేవత లలితా శాసనం పోల్చారు. అది శంకర భగవత్పాలు వారు తీసుకుని, అమ్మా నాకు ఆ వర్ణం నచ్చలేదన్నాడండి. అంత చనువు ఆయనకి అమ్మవారితో మాట్లాడడానికి. ఎందుకంటే పదంతే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భిహి కఠిన కమఠీ కర్పరతులాం. అమ్మా ప్రపదములు ఆ మీగాళ్ళు ఎంత మృదువుగా అందంగా ప్రకాశిస్తున్నాయి. పారాణి పెట్టబడ్డ ఆ మీగాళ్ళు ఎంత అందంగా ఉన్నాయి తల్లి. పైగా అవి తలంచుకుంటే చాలు, తలంచుకున్న భక్తుల ఆపదలు పోతాయి. అమ్మవారి ప్రపదం తలంచుకుంటే ఆపదలు పోతాయి. చూసారు, ఈ కళ్యాణ ఘట్టం వల్ల మనందరి బ్రతుకులు బాగుపడుతున్నాయి. ధ్యానిస్తే చాలు. ప్రపదమపదం దేవి విపదాం, విపత్తుల్ని పోగొట్టే ప్రపదం, దానిని కథం నీతం సద్భిహి కఠిన కమఠీ కర్పరతులం. ఆ మంచి వశిన్యాది వాగ్దేవతలు ఆ గట్టి తాబేటి విపుడిపోతే ఎలా పోల్చారమ్మా, నాకు నచ్చలే. ఏం మెత్తగా ఉన్నాయి, నువ్వు చూసావా ఏమిటి? ఆ మెత్తదనం మా శివుడికి తెలుసు. ఎందుకంటే కథం వా పాణిభ్యాం ఉపయమన కాలే పురభిధ యదాదాయన్యస్తం దృషది దయమానేన మనసా. సౌందర్యలహరిలో శంకరులు ఎంత అందంగా చెప్పారు చూడండి. ఆ పాదాన్ని చాలా మెత్తగా ఎత్తి పట్టుకుని చాలా జాగ్రత్తగా పెట్టేట రాయి మీద, అంతే ఇలా తీసాలా పెట్టలేదని మెత్తగా. యదాదాయన్యస్తం దృషది దయమానేన మనస, జాలిగా అయ్యో కందిపోతాయి అన్నట్లుగా అలా జాగ్రత్తగా తీసి సన్నికళ్ళు మీద పెట్టి ఆ మట్టెలు తొడుగుతున్నాడు శివుడు. అలా శివుని చేత మట్టెలు తొడిగించుకుంటున్న అమ్మవారి పాదపద్మాలకు నమస్కారము. అంత రమ్యంగా శోభిల్లుతున్నది. అదైన తర్వాత స్వామి పక్కనొచ్చి కూర్చున్నది. తర్వాత జరగవలసిన సన్నివేశాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హోమం చేయిస్తారు. ఎందుకంటే తర్వాత ఈ దంపతులు యజ్ఞము ద్వారా ధన్యులు కావాలని చెప్పడానికి ప్రథమంగా అక్కడ హోమం చేయిస్తారు. ఆ హోమం చేసేటప్పుడు లాజ హోమం అనేది కూడా జరుగుతుంది. అంటే పెళ్ళి కూతురు అన్నదమ్ములు దగ్గరుండి పేలాలు ఇచ్చి చేయిస్తారట. మైనాకుడు అక్కడ కూర్చుని అమ్మవారి చేతి చేస్తున్నాడే. మైనాకుడు చాలా పెద్దవాడు. అమ్మవారు ఇంక చెప్పాలంటే లేత యవ్వనులు ఉంది ఆ తల్లి. వాడు అంత ఉన్నట్టు అమ్మవారి పక్కన లాజులు ఇస్తే తీసుకుని వేస్తుంది ఆ తల్లి. ఇలా జరుగుతోంది చక్కగా. మొత్తానికి హోమం కూడా పూర్తయిపోయింది. అందరూ ఆనంద పరుసలే చూస్తున్నారు. వివాహ ఘట్టం పరిసమాప్తమవుతోంది. ఇక్కడ ఆనంద పరుసలే చూస్తున్నారు. ఆహా, ఈ మా కళ్ళే కళ్ళు ధన్యమైపోయే శివపార్వతుల కళ్యాణ వైభవాన్ని చూసామనుకుని ఎవరికి వారు మురిసిపోతున్నారు. కానీ అమ్మవారికి మాత్రం మనస్సులో ఒక చిన్న ఉబలాటం మొదలైంది. అదేమిటంటే వరవేషంలో శివుడు ఎలా ఉంటాడో చూడాలి అనుకుందిట. అంటే మరి అంతవరకు చూడలేదా అంటే తల ఉంచుకుని ఉందిట. ఎందుకంటే ఆ రోజుల్లో స్త్రీలకి సిగ్గుండేదని మనం చెప్పుకున్నాం గతంలో. అందుకు భారతీయ స్త్రీలు సిగ్గుతో బిడియంతో తల ఉంచుకునేవారుట. పాపం, వన్స్ అపాన్ ఎ టైం, అది అక్కడ లాంగ్ లాంగ్ ఏగో అప్పుడు స్థితి అనమాట. అందుకు అలా తల ఉంచుకుని ఉంది ఆవిడ, తలెత్తి చూడలేదు. ఎందుకంటే మర్యాద. పైగా ఆయన తాళి కడుతున్నాడు, తర్వాత మట్టెలు పెడుతున్నప్పుడు ఆయన తల ఉంచేశాడు. ఎప్పుడు చూడడం కాలే. ఆవిడకి చాలా బాధగా ఉంది. పైగా దానికి తోడు అమ్మలక్కలు దగ్గర వాళ్ళు అందరూ దగ్గర దగ్గర వచ్చి ఎంత అందంగా ఉన్నాడు తెలుసా శివుడు, అబ్బో కళ్ళు చాలా వనకో, అంత అందగాడు మరొక లేడని చెప్తున్నారు. ఆయన అందగాడని తెలుసు కానీ మరీ వీళ్ళు ఇంత పొగుడుతున్నారంటే వరవేషంలో ఇంకెంత అందగాంగా ఉంటాడో చూడాలని. ఆవిడ ముచ్చట తీరట్లేదు. ఇప్పుడు పక్కన కూర్చోబెట్టారు. ఇంతవరకు ఎదురెదురు తెరలు అన్నీ అయ్యాయి. ఇప్పుడు పక్క పక్కన కూర్చున్నారు కదా, చూడాలని ముచ్చట పడుతుంది ఆవిడ. ఎలా చూడాలి అంటే ఒక ప్రణాళిక వేసిందిట తల్లి. అప్పటి వరకు హోమం జరిగింది కదా, హోమ పొగస్తుంది. ఆ భావం తీసుకుని అంటున్నాడు భట్టబాణుడు అనే సంస్కృత కవి, ఆదవు ప్రేమ కషాయిత హరముఖ వ్యాపార లోలాశనై వ్రీడాభార విఘూర్ణిత ముకుళిత ధూమోద్గమ వ్యాజత భర్తు సమ్మిళిత దృశా సరభస వ్యావర్తన వ్యాకులా పార్వత్యా పరిణీతి మంగళ విధౌ దృష్టి శివాయాస్తున దృష్టి శివాయాస్తువ. ఈ శ్లోక భావం చూద్దాం. అసలే పరమేశ్వరుని తలంచుకోగానే ఆమెలో ప్రేమ ఉప్పొంగి ప్రేమభావం పెరిగితే కళ్ళల్లో ఎరుపుదనం వస్తుంది. కాస్త అసలే ఎరుపెక్కింది కాస్త కన్ను, దానికి తోడు పొగ ఒకటి వస్తూ ఉంటే కళ్ళల్లోకి ఎర్రబడిందిట. ఈ పొగ తట్టుకోలేనట్లుగా కళ్ళు నులుముకుంటూ అలా చూసింది శివుని వైపంత తెలివిగా చూడండి. అలా చూడగానే శివుడు ఆవిడనే చూస్తున్నట్ట, అరే దొరికిపోయిన అనుకుంది.
ఆయన ఎటో చూస్తుంటాడేమో, ఆయన మొహం చూసి మురిసిపోదాం అనుకుంది. ఇటు చూడగానే ఆయన చూస్తుండడం పూర్చేసింది. ఎప్పుడైతే భర్తు సమ్మిళితాదృశ ఆయన చూశాడని తెలిసిందో సిగ్గుపడి వెంటనే చూపుడు తిప్పేసుకుంది. సిగ్గుతో చూపు తిప్పుకుంది, కానీ ఒకసారి చూస్తే చూపు తిప్పుకునే ముఖం కాదు, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ముఖం. అందుకే సిగ్గుతో చూపు తిప్పించుకుని మళ్ళీ ప్రేమతో చూడాలని అటు తిరుగుతోంది, మళ్ళీ సిగ్గుతో ఇటు తిరుగుతోంది. కానీ ప్రేమతో శివుని వైపు వెళుతూ సిగ్గుతో అటు నుంచి మరలతూ ఒక మాలలా తయారైన పార్వతీదేవి పెళ్లినాటి చూపు మనల్ని అనుగ్రహించుగాక అన్నాడు భట్టమానుడు. ఆ కటాక్షం అంత రమ్యంగా ఈ వివాహం పూర్తయిన తర్వాత అగ్నిహోత్రుడికి ప్రదక్షిణ. ఇది కూడా చాలా ప్రధానం. కొంగుముడి వేశారు, అగ్నిహోత్రుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ అగ్నిభట్టారు కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. నా చుట్టూ మీరు తిరగడమా? మీరు లోకాలని వెలిగింపజేసే అగ్నులు, పైగా నేను కర్రలు పెడితే వెలుగుతాను. మీరు అనింధన అగ్ని, ఇంధనాలు అవసరం లేని చిదగ్నికుండ సంభూత ఆవిడ. నువ్వు ఏకంగా అగ్నిమీళై పురోహితం అని వర్ణించిన మహాగ్నిలింగం. పంచభూతాల్లో ఒకటివి కావు నువ్వు, పంచభూతాలకు మూలానివి, నేను పంచభూతాల్లో ఒకడిని. కనుక వాళ్ళు శాస్త్రాన్ని అనుసరించి అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే అగ్నిభట్టారుడు భయచక్తుడై అందులో ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నట్టండి గుండంలో. అంత రమ్యంగా చేసి మళ్ళీ కూర్చున్నాడు శివుడు. చూసారా, ప్రపంచాన్ని శాసించే పరమేశ్వరుడు, శాస్త్రాల్ని ఏర్పరిచిన పరమేశ్వరుడు శాస్త్రం ఏం చెప్తే అది పాటిస్తూ కూర్చున్నాడు అక్కడ బుద్ధిగా. వివాహం పూర్తయింది, ఉభయల్ని రమ్యమైనటువంటి సింహాసనం వైపు కూర్చోబెట్టారు. ఎందుకంటే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చూడాలని అందరూ మురిసిపోతున్నారు. ఆ సమయంలో దేవకాంతలు, ఋషికాంతలు, ప్రకృతికాంతలు వచ్చి ఆది దంపతులకు హారతులిస్తూ గానం చేస్తూ అందరూ చుట్టూ కూర్చున్నారు. పార్వతీ పరమేశ్వరులు మందహాస వదనలే అందరినీ దీవించారు. ఆ సమయంలో ముల్లోకాలలో దుఃఖం అనేది లేదు, ఇది తెలుసుకోవాల్సింది. అది వర్ణించారు ఇక్కడ. అడగకుండానే అందరికీ కల్పవృక్షాలు, కామధేనువులు కోరినవిచ్చేస్తున్నాయట. ఎందుకంటే ఆఫీసులో యజమాని ఇంట్లో ఏదైనా పండగ జరిగితే మొత్తం స్టాఫ్కి అందరికీ ఎన్నెన్ని ఇస్తూ ఉంటాడండి, ప్రపంచానికి యజమాని ఆయన. అందుకే ప్రపంచంలో అందరికీ ఆయన చెప్పినా చెప్పకపోయినా స్వర్గాది లోకాల్లో ఉన్న కామధేనువులు, కల్పవృక్షాలు, చింతామణులు ఎవరికి ఏం కావాలో ఇచ్చేస్తున్నాయి. దుఃఖం అనేది లేదుట. ఈ చెప్పడం ఉద్దేశం ఏంటో తెలుసా? ఎవరైతే శివపార్వతీ కళ్యాణ ఘట్టాన్ని హృదయంలో ధ్యానిస్తారో వారికి దుఃఖం అనేది ఉండదు. అది అందరికీ ఆనందమే. అందరూ ఆనందంగా ఉన్నప్పుడు ఒక్కరు ఏడుస్తూ కూర్చుంటే అసహ్యంగా ఉంటుంది. కానీ శివపార్వతుడు కళ్యాణం చూడడం ఆనందమే, కానీ మా ఆయన నాకుంటే ఈ ఆనందం చాలా బాగుంటుంది, ఆయన లేనప్పుడు నాకు ఏ ఆనందం లేదు అని దుఃఖిస్తూ ఉన్నది రతీదేవి. ఆవిడ్ని దేవతలు ముందుకు తోశారు ఇదే టైం అడుగని. వెంటనే పార్వతీ పరమేశ్వరులు చూశారు, అమ్మవారి వైపు చూశాడు శివుడు, అమ్మవారు చూశారు. ఆవిడకి అసలే జాలండి. పతివ్రతంగనాభీష్ట ఫలదాయై నమో నమః. మనస్సు ఆవిడది మెత్తని మనస్సు. అందులో రతీదేవి ఇన్నాళ్ళు గురువు ద్వారా ఉపదేశం పొంది ఆ పార్వతీదేవిని ఉపాసిస్తున్నది, జగన్మాతను ఉపాసిస్తున్నది. ఉపాసన ఫలం ఇప్పుడు ఇవ్వబోతోంది. కనికరించండి అన్నట్టు సైగ చేసిందట. సరే కానీ అన్నాడు ఆయన. వెంటనే అమ్మవారు తిరిగి అద్భుతంగా మన్మధుణ్ణి బ్రతికించారు. ఆవిడ ఆహరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి. ఎవరికీ దుఃఖం లేదు. చిట్ట చివరికి మరణించారు మన్మధుడు కూడా తిరిగి జీవించి రతీదేవిని చేపట్టాడు. మొత్తం అందరూ రమణీయంగా ఆనందంగా ఉంటూ ఉండగా శివపార్వతులు ఆది దంపతులై ప్రకాశిస్తున్నారు. వాళ్ళిద్దరికీ కలిపి నమస్కారం చేసుకుందాం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అని నమస్కరించుకుందాం. అంతేకాదు పార్వతీదేవి శివుడితో అందరికి నెమ్మదిగా అందరు దండం పెడుతుంటే ఎంత తపస్సు చేయించో నా చేత, ఎంత కష్టపడి తపస్సు చేశాను అనుకున్నావంటే పోదు బడాయి, నేనేం తక్కువ తిన్నానా? నువ్వు దక్షిడి యజ్ఞంలో శరీరం విడిచిపెట్టిన దగ్గర నుంచి తిరిగి నువ్వు కలిసే వరకు నేను చేసింది కూడా అదే అన్నట్టు. అందుకే నిజ తపఫలాభ్యాం పరస్పర తపపుంజ ఫలాయిత స్వరూపిణౌ ప్రపంచ మాతాపితరౌ ప్రాంచౌ జాయాపతిస్తు మహా. ఒకరి తపస్సులకు ఒకరు ఫలముగా లభించిన ఆది దంపతులు, పుణ్య దంపతులు, మేమిద్దరం వేరువేరు కాదని చెప్పడానికి అర్ధనారీశ్వర స్వరూపమే ప్రకాశించే ఆ పార్వతీ పరమేశ్వరులు లోకరక్షణార్థమై ఆ శివతేజస్సు అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా యోగింపబడి ఆరు మోముల సుబ్రహ్మణ్యుడై ప్రకాశించి అసురు శక్తులను దునుమాడి దేవతలందరినీ ఒక త్రాటిపై నడిపి లోకానికి క్షేమం కలిగించింది ఆ సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారము.
అదేవిధంగా విశ్వంలో అన్ని గణాలకు శాసకుడైన ఆ స్వామి అమ్మవారు ఇచ్చిన శరీరంతో అయ్యవారు పెట్టిన తలతో కలిసి అయ్యా అమ్మ కలిస్తేనే నేను అంటూ గణపతి రూపంతో ప్రకాశించాడు ఆయన. అలాంటి గణపతి, అలాంటి కుమారస్వామి ఇద్దరు పిడుగులండి. ఒక ఆయన అన్ని కష్టాలు తీర్చేస్తాడు గణపతి, ఇంకొక ఆయన శత్రుబాధ లేకుండా దైవబలం సమకూర్చుతాడు. పిల్లలిద్దరే కావలసినవి ఇచ్చేస్తారు. ఇక అమ్మ సర్వమంగళ, కడుపు నిండా నింపెడుతుంది. శివ అనగానే వీళ్ళు ముగ్గురు అన్నీ ఇచ్చేస్తారు. ఇంక శివుడిని అడగడానికి ఏమున్నది? ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి అడగడానికి ఏమీ మిగలకూడదు, ఆయనే మిగలాలి, ఆయనే కావాలి. అదే పరతత్వం. శివభక్తులకు అన్నీ సమకూర్చే గణపతికి, కుమారస్వామికి, సర్వమంగళికి నమస్కారం చేసుకుంటూ వీరందరి చేత సేవింపబడుతున్న పరమేశ్వరునికి, శివ పరివారానికి నమస్కరిస్తూ మనం శివకళ్యాణ వైభవ ప్రవచన మహాయజ్ఞాన్ని ఈరోజు పూర్ణాహుతి చేసుకున్నాం.